హాయ్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. నేను ఇవాళ చేసేది సాంబార్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చాలా సింపుల్ ఈజీ వేలో. సో ముందుగా ఇలా పప్పు ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత దీనికి కావాల్సిందే జీలకర్ర ఆవాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి. నేను ముల్లంగి పప్పు చారు చేస్తున్నాను. ముల్లంగి కొంతమంది మునక్కాయ అలా చేసుకుంటారు కదా, నేను చేసేది ముల్లంగి అండి. ముల్లంగి కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా టొమాటో, ఉల్లిపాయ, క్యారెట్, కొంచెం క్యారెట్ ఉంటే కట్ చేసి పెట్టాను, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇలా చింతపండు రసం ఇలా చేసి పెట్టుకోవాలి. నేను స్టార్ట్ చేస్తానండి, ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ఒకసారి చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకోండి. అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఇది కొంచెం వేడెక్కినాక జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇందులో ముల్లంగి వేసేసుకోవాలండి. ముల్లంగి కూడా అన్నీ ఒకసారి వేసేసుకొని ముల్లంగి వేసుకొని కొంచెం కొత్తిమీర, టొమాటో వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఉడకడానికి సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇలా కలుపుకొని మూత పెట్టాలండి. ఫ్లేవర్ పోదు, ఇలా మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలండి, కొంచెం లైట్గా. ఎందుకంటే ముల్లంగి కదా, అది ఉడకాలంటే కొంచెం వాటర్ పోసుకొని బాయిల్ చేయాలి దీన్ని బాగా. ఇలా పెట్టేసి లిడ్ పెట్టేసేయండి కొంచెం సేపు. చూడండి, ఉడికిపోయిందండి ఇలా ముల్లంగి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులో మనము పులుసు పోసుకోవాలి. ఎందుకు రాకుండా ఉండాలంటే మనం పప్పు పులుసు రెండు కలిపి కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇలా చేసుకోవచ్చు టేస్ట్ గురించి. ఇలా పులుసు ఏమైనా పోసేసుకోవాలండి. పులుపు స్మెల్, ఏదైనా చింతపండు స్మెల్ ఉంటుంది కదా, ఉండదు. కొంచెం సేపు మసాలా పెట్టేస్తే ఇందులో వాటర్ పోసాము. పులుసులో కొంచెం వాటర్ పోసేసి చిక్క పులుసు కలిపి ఇందులో వాటర్ పోయాలి. కొంతమందికి పుల్లగా ఇష్టం లేకపోతే లైట్ కొంచెం వేసుకొని ఇలా వేసేసుకొని సాల్ట్ వేసేసుకోండి. ఆల్రెడీ పోసులు వేసాం కదా, ఇందులో కొంచెం లైట్గా తర్వాత ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులో కొంచెం మిర్చి పౌడర్ కూడా వేసుకోవచ్చు. అసలైతే నేను డైరెక్ట్ పప్పు పులుసు రెండు కలిపి మసలు పెట్టేస్తాను. ఇవాళ ట్రై చేస్తున్నాను, ఇలా బాగుంటుంది. 2 సార్లు చేసాను, బాగుండే. ట్రై చేయండి కూడా, మీరు కూడా చాలా బాగుంటుంది. పులుపు మసలిన తర్వాత సాంబారు ఇలా పెట్టేసానండి. కలిపేసి 2 మినిట్స్ మసలాలి ఇది బాగా. మసలిన తర్వాత ఇందులో పప్పు వేసేసాను. చూడండి, పులుసు ఇలా మసిలిపోతుంది కదా.
సో అప్పుడు ఇందులో మనం ఉడకపెట్టిన పప్పు ఉంది కదా, ఆ పప్పు ఇందులో వేసేసుకోవాలి. పప్పు ఉడకబెట్టిన పప్పు ఇందులో వేసేసుకోవాలి. ఇలా చేసేసుకుని ఇందులో సాంబార్ పప్పు వేసేసాం కదండి, స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది సాంబార్ది. ఇందులో బాగా మేమైతే వీటి వైట్ కింద తీస్తాను సాంబారు. సో ఇందులో కొత్తిమీర ఇలా వేసేసుకొని